ది బెస్ట్ ఫీచరు ఆడియో రిలీజ్కి. నారాయణరావు గారు ఏమంతా మన ఆర్టిస్టులు అందరు రావటం చాలా సంతోషం. ఎందుకంటే ఈ నిర్మాత మొదటి నుంచి తెలిసిన వ్యక్తి. రెండోది చక్రవర్తి అబ్బాయి, మా అబ్బాయి లాంటి వాడు. చిన్నప్పుడు మా ఇంట్లోనే మాదంతా చాలా ఈజ్ ఎ వెరీ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉన్న కుర్రాడు. వాళ్ళంతా ఫ్యామిలీ అంతా బాగా మద్రాసులో మేమంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. తను దర్శకత్వం వహించడం చాలా సంతోషం. ఈజ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. నేను అతని పిక్చర్ ప్రీవియస్గా చూశాను. ఈ పిక్చర్ కూడా షూటింగ్ జరిగేటప్పుడు జనరల్గా నేను రషెస్ కూడా చూశాను. హీ హాజ్ డన్ ది వెల్, వెరీ గుడ్ జాబ్. అండ్ పాటలు చూసాము, ఆ లిరిక్స్ రాసిన వాళ్ళు చాలా సింపుల్గాను చాలా బాగున్నాయి పాటలు కూడాను. మ్యూజిక్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ హాస్ గివెన్ ది గుడ్ మ్యూజిక్. ఐ థింక్ ఆడియో మంచి హిట్ అవుతుందని, పిక్చర్ కూడా పెద్ద హిట్ కావాలని, చక్రవర్తి మళ్ళీ మంచి సినిమాలు తీయాలని. ఇంకా అలాగే హీరో శ్రీకాంత్ సరే మా సురేష్ ప్రొడక్షన్స్లో తను అన్ని హిట్ పిక్చర్స్ చేశారు. అలాగే రవీంద్ర బాబు గారు సమర్పణలో ఈ ఆల్ ది బెస్ట్ పిక్చర్. నిర్మాత సాంబశివరావు వారు అంతా బాగా కలిసి చేసిన పిక్చరు. దుబాయ్లో కూడా షూటింగ్ చేశారని అన్నారు సాంగ్ చూస్తే. పిక్చర్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకున్నాను. ఆల్ ద బెస్ట్. పాటలు చాలా బాగున్నాయి. జనరల్గా ఒక పల్లవి ఏదో చూపిస్తారు, కానీ ఈ డైరెక్టర్ ఉత్సాహంతో తను తీసింది అందరికీ వెళ్ళాలనే ఉద్దేశంతో మంచి సాంగ్స్ చూపించారు. హ్యాట్స్ ఆఫ్, ఆయన ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ కావాలని. సాంబశివరావు నాకు బాగా ముఖ్యుడు, అతనికి ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడాలని, ఈ సినిమాతో ఒక మంచి నిర్మాతగా నిలబడాలని. అలాగే సమర్పకులు రవీంద్ర బాబు గారికి, అలానే మా శ్రీకాంత్కి మంచి కావాలని. ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మ్యూజిక్ డైరెక్టర్కి, అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ఒకసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. చక్రవర్తి గారు ఈ డైరెక్షన్లో నేను యాక్ట్ చేయట్లేదు, మూడో పిక్చర్ అండి. ఫస్ట్ సిద్ధం, అంతకుముందు హిందీ సినిమా, తర్వాత ఇది చేశాను. మూడు సినిమాల్లో కూడా అతనిలో నాకు నటుడు కంటే దర్శకుడు బాగా కనపడ్డాడు. అంత చక్కగా ఒక టీం వర్క్గా ఒక నిజంగా చెప్పారంటే చాలా సినిమాలకి చాలా ఫ్యామిలీ లాగా కలిసి చేసామని చెప్పుకుంటూ ఉంటుంది, కానివ్వండి అలా ఉండేటువంటి, అలా ఫ్యామిలీ ఒక కుటుంబ సభ్యుల్లో కుటుంబ సినిమా చేస్తున్నటువంటి ఫీలింగు ఈ సినిమాకి నూటికి నూరు పాళ్ళు కలిగిందండి. తర్వాత చక్రవర్తి మా అందరి గురించి తెలుసు కాబట్టి నటుడుగా తోటి నటినట్లు ఒక వాళ్ళ యొక్క విద్వత్తు వాళ్ళ యొక్క పరిస్థితి అంతా తెలుసు కాబట్టి ప్రతి వారికి వారికి తగ్గటువంటి ఒక పాత్రని ఎన్నుకుని వారితోనే చేయించి సినిమాని మంచి హైప్ తీసుకువెళ్ళి సినిమా చూస్తుంటే చాలా బాగా ఏమంటారంటే ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి ఒక పిక్చర్ లాగా దర్శకత్వం చేసినందుకు నిజంగా చిరంజీవి మన ఇద్దరిని కూడా హీరోలు ఇద్దరిని కూడా ముఖ్యంగా చక్రవర్తి గారిని మనసారా మెచ్చుకుంటూ ఈరోజు హీరో అయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా పెద్దలు రామానాయుడు గారు ఆశీర్వదించినట్టుగా నేను కూడా చాలా ఆనందపడుతూ అతనికి కూడా మంచి పేరు రావాలని మంచి మ్యూజిక్ డైరెక్టర్ రావాలని మనసారా కోరుకుంటూ. కానీ ఈ సినిమా చేసేటప్పుడు జేడి చక్రవర్తి గారితో నాకు డౌట్ ఉందండి ఈ సినిమా మీద. ఏంటండి అన్నాడు, హిట్ అవుద్దేమో అనిపిస్తున్నాను. కానీ ఆయన అన్నాడు డివైడ్ టాక్ వస్తుంది అనిపిస్తుంది నాకు అన్నాడు. అంటే హిట్టా సూపర్ హిట్టా అని అన్నా. అదే కరెక్ట్గా అదే జరుగుద్ది అన్నాడు. అలాగా ఇది హిట్ అయినా కానీ సూపర్ హిట్ అయ్యి మాకు చూసేవాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్గా నిలబడాలని, ఇది పాజిటివ్ డైట్లు పాజిటివ్గా ఇదంతా బాగుంటుందని కోరుకుంటున్నాను. అలాగే హీరో శ్రీకాంత్ గారికి మా అందరికీ ఇది మంచి సినిమా, మేమందరం మళ్ళీ కలిసిపోయి సినిమా చేయాలని కోరుకుంటూ ఉంటా. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. సినిమాలో ఇద్దరం కలిసి యాక్ట్ చేయడమే కాకుండా అతని డైరెక్షన్లో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన గురించి నాకు ముందే తెలుసు, ఎగిరే పవర్ అప్పుడే తెలుసు. అప్పుడే అనేవాడిని డెఫినెట్గా నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు, ఎందుకంటే అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యాయి చెప్పేసేవాడు. మార్నింగ్ ఎవ్రీ డే 7 o'clock ఫస్ట్ షాట్ తీసేవాడు, 6:45 మేమందరం సెట్లో ఉండేవాడు. అది ఇన్సిక్ చేయలేదు, ఆయన వచ్చి కూర్చునేవాడు. ఒకరోజు 15 నిమిషాలు లేట్గా వెళ్ళడం కూడా జరిగింది నాకు. అమ్మ నాకంటే ముందు వచ్చేసాడు, ఇది కంపల్సరీ రేపటి నుంచి ఇద్దరికంటే ముందు రావాలని కాంపిటీషన్గా 7 o'clock వెళ్ళి చేసేవాళ్ళం.
అనుకున్న టైంలో ఎక్కడ వన్ డే కూడా ఎక్స్ట్రా అవ్వకుండా ఈ సినిమా ఫినిష్ చేయడం జరిగింది. దానికి మెయిన్ ముఖ్య కారణం సాంబశివరావు గారు, ప్రొడ్యూసర్. ఆయన ఇప్పటి నుంచో నాకు తెలుసు, బట్ ఒక ప్రొడ్యూసర్గా కూడా చక్రవర్తికి ఏం కావాలి, డైరెక్టర్కి ఏం కావాలి అన్నీ సమకూర్చి హ్యాపీగా ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా తయారయ్యింది. అలాగే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, ఇదేంటంటే ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకటి నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ చేయడం, మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మ్యూజిక్ కూడా హేమచంద్ర చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అంతకుముందే విన్నాను నేను ఆయన మొత్తం సాంగ్స్ అన్ని మా ఇంట్లో కూర్చొని వినేవాడు ఆయన చేసిన సాంగ్స్ అన్ని. ఈ సినిమాకి డెఫినెట్గా మ్యూజిక్ పరంగా కూడా చాలా ప్రెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సినిమాకి, ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ చిత్ర దర్శకుడు చక్రవర్తి, కథానాయకుడు శ్రీకాంత్, సంగీత దర్శకుడు హేమచంద్ర, నిర్మాత సాంబశివరావు, అందరికీ ముందుగా నా అభినందన. ఆల్ ద బెస్ట్. చాలా పాజిటివ్ టైటిల్. ఎవరు వచ్చినా, ఎవరు కలిసినా, ఎవరు కలిసి వెళ్ళిపోయినా ఆల్ ద బెస్ట్ అని చెప్పడం మా నాన్నబైతి. మంచి టైటిల్ పెట్టారు. ఇది ఇవాళ ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో చిన్న సినిమా కింద లెక్క. చిన్న సినిమా అంటే సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఫిల్మ్ నగర్లో చాలా లోకువ. చిన్న సినిమా అంటే ఫైనాన్సర్స్కి లోకువ. చిన్న సినిమా అంటే లాబొరేటరీ అధిపతులు కూడా లోకువ. చివరికి ఆ లోకుని జనంలో కూడా తీసుకుపోయి చిన్న సినిమా అంటే లోకు చేశారు. అంటే మీకు 30 ప్రింట్లే ఉంటాయి కదా, పెద్ద అంటే 400 ప్రింట్లు ఉంటాయి వ్యాపారం. అయితే సినిమా చరిత్ర అంతా ఎప్పుడు చిన్న సినిమాల మీదే ఆధారపడింది. టాప్ డైరెక్టర్ అయినా, టాప్ ప్రొడ్యూసర్ అయినా, వాళ్ళ జీవితం ప్రారంభమైందే చిన్న సినిమాలతో. కాబట్టి ఆ చిన్న సినిమాలు బ్రతకాలి అంటే ఇంకా సాంబశివరావు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఈ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. 20-30 మంది కొంచెం బలంగా ఇండస్ట్రీ మీద నమ్మకం ఉండి, ఇండస్ట్రీలో పట్టుండి, పిలిస్తే రామానాయుడు గారు వస్తారు, పిలిస్తే నారాయణరావు గారు వస్తారు అనుకుని అనుభవం ఉన్న సాంబశివరావు లాంటి నిర్మాతలు 25-30 మంది వస్తే మళ్ళీ చిన్న సినిమాల యుగం ప్రారంభం అవుతుంది. నాకు ముఖ్యంగా శ్రీకాంత్ మీద, జగపతి బాబు మీద నాకు చాలా ఇష్టం. వాళ్ళు పెద్ద నిర్మాతలకి అవైలబుల్గా ఉంటారు, చిన్న నిర్మాత వెళితే తోసేరు, చిన్న దర్శకుడు కొత్త దర్శకుడు వెళితే తోసేరు. అలా గనక ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ కనుక తోసేస్తుంటే ఇప్పుడు ఎవరు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, పెద్ద పెద్ద స్టార్లు ఎవరు ఉండేవారు కాదు ఇండస్ట్రీ. చాలా చిన్నవాళ్ళు, ఎవరి చేతుల్లోంచి, ఏ దర్శకుడి చేతుల్లోంచి ఎలాంటి గొప్ప సినిమా వస్తుందో ఎవరికీ తెలియదు. ఏ దర్శకుల్లో ఎలాంటి టాలెంట్ ఉందో మనకు తెలియదు సినిమా తీసే వరకు. ఏ రచయిత ఎంత గొప్ప కథ ఇస్తాడో అతను చెప్పే వరకు మనకు తెలియదు. అందువల్ల ఈ చిన్న వాళ్ళకి ప్రోత్సాహం ప్రారంభం కావాలి. ఒకసారి చాయిస్ వచ్చింది, వెంకటేష్ బాబు డేట్స్ ఉన్నాయి, వెంకటేష్ బాబు నగ్మ, నారాయణరావు గారు మీ సినిమా, మా ఇతర కాంబినేషన్లో సినిమా తీయాల్సి వచ్చింది వాళ్ళ స్టూడియోకి, ఏ సినిమా చేద్దామండి, మీరేమనుకుంటున్నారు అని అడిగాను. మీరేమనుకుంటున్నారు చెప్పండి అన్నాడు ఆయన. నేను మనకు వెంకటేష్ బాబు నగ్మ వద్దండి, సూర్యగడ సబ్జెక్ట్ చెప్తాను, అది చేద్దాం. సూర్యగడ లైన్ చెప్పగానే వద్దండి, మనకిదే పెద్ద పిక్చర్ అన్నాడు ఆయన. ఎవరైనా పెద్ద హీరోతో, ఒక పెద్ద డైరెక్టర్తో, పెద్ద హీరోయిన్తో పెద్ద సినిమా తీద్దామని ఉంటాడు ఒక పెద్ద నిర్మాత. సూర్యగడ తీద్దామని ఆయన ముందుకు రావడం అనేది చిన్న సినిమా మీద ఆయనకున్న ప్రేమ. ఇవాళ నిజంగా నేను రావడానికి వీలు లేని పరిస్థితి. నాకు 2 రోజులు నేను ప్రయాణం చేసి వచ్చి నాకు బ్యాక్ పెయిన్తో ఉన్నా, నిలబడ్డానికి కూడా బ్యాక్ పెయిన్ ఉంది. అయినా సాంబశివరావు పిలవగానే ఎందుకు వచ్చానంటే ఇలాంటి సినిమాలని మా పూటి వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తే ఇది ప్రమోట్ అవుతుందనే ఆశతో వచ్చి
ఇక సినిమా విషయానికి వస్తే చక్రవర్తి చిన్నప్పటి నుంచి నాకు ఎంత అప్పటి నుంచి తెలుసు. ముఖ్యంగా తూర్పు పడవలో పాడిన పాట చాలా పాపులర్ పాట. అప్పుడు వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉండేవారు. అప్పటి నుంచి ఎంత యాక్టివ్గా ఉండేటంటే నాకు చాలా ముచ్చట వేసేది. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత రాను ఆర్టిస్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్టర్గా స్క్రీన్ ప్లే రైటర్గా స్టోరీ రైటర్గా ఎన్ని రకాల శాఖలు ఉండాలో అన్ని శాఖల్లోనూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తే ఆ ట్రెండ్లోంచి సినిమాకి ఒక కొత్త స్టైల్ ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళలో జేడి చక్రవర్తి ఒకడు. నాకు డైరెక్ట్గా నా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయకపోయినా నా శిష్యులకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. అది మాకున్న కాంబినేషన్. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఒక కొత్త వేవ్ సృష్టించాడు. ఆ వేవ్లో వీళ్ళందరూ వచ్చారు. ఇవాళ వాళ్ళందరూ మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఒక టెక్నీషియన్కి రెస్పెక్ట్ ఉండాలి అనే విధంగా పనిచేసే చక్రవర్తి మధ్యలో కొంచెం రకరకాల ఈ సినిమా వ్యవహారం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్లో కొంచెం వెనకబడ్డ మళ్ళీ పరుగు ప్రయాణం ప్రారంభించి ఇక్కడి నుంచి హిట్లు ప్రారంభం అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను.